భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డే ఆగస్టు ఒకటిన జరగనుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు ముఖ్యమే. రెండు టెస్టుల సిరీస్లో ఏమాత్రం శ్రమించకుండా సునాయాసంగా గెలిచిన భారత్ జట్టుకు వన్డే సిరీస్ కూడా అంతే సులువుగా దక్కుతుందని భావించారు అభిమానులు. కానీ అందుకు భిన్నంగా భారత్ జట్టు మొదటి మ్యాచ్లో గెలవడానికి చాలా కష్టాలు పడింది. ఇక రెండు మ్యాచ్లు కూడా ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వడంతో భారత్ జట్టు కొద్దిసేపు పోరాడినా చివరకు చేతులెత్తేసింది. ఇప్పుడు చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ విజయం భారత్ జట్టుకు చాలా ముఖ్యమైనది. వరల్డ్ కప్ క్వాలిఫైర్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతుల్లో ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకోవడం కంటే అవమానం మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తక్షణమే రెండు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అనుకున్నంత దారుణం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాటిలో మొదటిది భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం. మొదటి రెండు వన్డే మ్యాచ్ల్లో కూడా భారత బ్యాటింగ్ ఆర్డర్ పేలవంగా ఆడిందే. ఓపెనర్లు గిల్, ఇషాన్ కిషాన్ ఇద్దరూ కాస్త పర్వాలేదు అనిపించినా మూడు నాలుగు ఐదు స్థానాల్లో వచ్చే బ్యాట్స్మెన్ వరుసగా విఫలమవుతున్నారు. మూడో వన్డేలో కూడా ఇదే కొనసాగితే భారత జట్టుకు గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. అదేవిధంగా భారత స్పిన్ విభాగం ఉన్నంత పటిష్టంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగం లేదు. ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్గర్, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ విభాగం ఆశించిన మేర రాణించడం లేదు. ఠాకూర్ కొంతమేర పర్వాలేదనిపించినా మిగతా వారు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడం కారణంగా ఫాస్ట్ బౌలర్ల తప్పిదాలు పెద్దగా బయటపడలేదు. భారత జట్టు ఈ రెండు లోపాలను సరిదిద్దుకుంటే మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. లేదంటే వన్డే సిరీస్ వదులుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.